మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లల కోసం ప్రభుత్వం ఉచిత దుస్తులను పాఠ్యపుస్తకాలను అందజేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ బాగులు, ప్రముఖ సంఘ సేవకులు పంజా మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు వినయ్, పద్మ, రాజు, వినోద్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మినిమం రెండు డ్రెస్సులు ఉంటే విద్యార్థులకు కనీసం ఉతుక్కొని వాళ్ళు తొడుక్కోవడానికి చాలా మంచి అనువుగా ఉంటుంది. మరి అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఒకటే డ్రెస్ ఇవ్వడం సరైనది కాదు. మరి వీలైతే తొందరలో మరొక డ్రెస్ విద్యార్థులకు పంపిణీ చేసేస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల ఉపాధ్యాయులేమి ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అదే క్రమంలో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు అనేటటువంటి విషయాన్ని నేను ప్రభుత్వానికి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో యూనిఫామ్ అని అంటే అందరు సమానం, ఇప్పుడు గొప్ప ఉండొచ్చు, ఒక కుటుంబం లేకపోవచ్చు, మీ మధ్యాహ్నం ఉండొచ్చు. యూనిఫామ్ మీన్స్ మాకు అర్థమేనంటే అందరు సమానం, అందరి పిల్లలు సమానం ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఆయనకు కొంచెం లేదు జరిగిందంటే విచారం వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఈ హెడ్మాస్టర్ గారు కానీ మా సర్పంచ్ చైర్మన్ కానీ కొంచెం డీఓ దగ్గర తీసుకుపోయి ఈ విషయాన్ని ఇంకొక డ్రెస్ తీసుకొని ఇంకొక డ్రెస్ ఐటోడ్గా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. వచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనేది బాగుపడాలి. ఎందుకంటే మన ప్రపంచంలో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు విషయాలు మాత్రం ఏ గవర్నమెంట్ వచ్చినా అది రెండవది వైద్యం. సో అన్ని స్కూళ్ళలో కూడా ఎందుకంటే మొట్టమొదటిగా మా మహేందర్ తర్వాత మన జంపించి విజయ్ కుమార్ గారు కూడా అందరూ దీనికి సహకరించి దీనికి ఒక మన డిస్ట్రిక్ట్